हाई फ्रेंड्स, वेलकम टू अवर् बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रती बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडि। फ्रेंड्स, इवाळ चेप्पबोये बिजनेस कंप्लीट गा మీరు ఏ ప్రోడక్ట్ అయినా కానీ డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే మీరు పర్చేస్ చేసుకోవచ్చు। మధ్యలో డీలర్స్ కానీ హోల్సేలర్స్ కానీ ఎవరూ లేరు। కంప్లీట్గా మీరు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచే శారీస్ కావచ్చు, అలాగే కుర్తీస్ కావచ్చు, ఇంకా అదర్ ఐటమ్స్ అన్నీ కూడా మీరు ఇక్కడి నుంచి డైరెక్ట్గా హోల్సేల్గా పర్చేస్ చేసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు। సో ఇక్కడ శారీస్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి అనేది కంప్లీట్గా మనకి వైష్ణవి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు। ఒకసారి వైష్ణవి గారు మనకు మొత్తం ఫ్యాక్టరీలో ఏ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది అనేది కంప్లీట్గా చూపిస్తారు। మొదటగా ఇక్కడ శారీస్ మీద డిజిటల్ ప్రింటింగ్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అనేది స్టెప్ బై స్టెప్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వైష్ణవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒకసారి చూద్దామా। సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి గమనించండి, కంప్లీట్గా శారీస్కి సంబంధించినటువంటి డిజిటల్ ప్రింటింగ్కి సంబంధించినటువంటి డిజైన్స్ అనేది ఇక్కడ సిస్టంలో ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మొత్తం కూడా డిజైనింగ్ అనేది చేస్తూ ఉన్నారు। ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ గమనించండి ఎన్ని డిజైన్స్ అనేది ఉన్నాయో ఒకసారి చూడండి। కంప్లీట్గా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేటెస్ట్ మోడల్స్ లేటెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా ఇక్కడే డిజైన్ అనేది జరుగుతుంది। ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో మనకి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ డిజైనింగ్ జరగడమే అనమాట। ఒకసారి చూడండి ఏ విధంగా కంప్లీట్ శారీస్ అనేది డిజైనింగ్ అనేది జరుగుతున్నాయి। యూట్యూబ్లో మొదటిసారిగా కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి బిజినెస్ గురించి కంప్లీట్గా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంది। ఒకసారి ఇక్కడ కూడా చూడండి డిజైన్స్ అనేది కుర్తీస్ మీద ఏ విధంగా డిజైనింగ్ అనేది చేస్తున్నారో, మనకి వైట్ క్లాత్ అనేది ఉంటుందన్నమాట, దాని మీద కంప్లీట్గా డిజైన్స్ అనేది డిజైన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కుర్తీస్కి సంబంధించినటువంటి డిజైన్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతాయన్నమాట। శారీస్ కావచ్చు, అలాగే కుర్తీస్ కావచ్చు, ఇంకా కర్టన్స్ కావచ్చు, బెడ్షీట్స్ కావచ్చు, ఏదైనా కానీ ప్లెయిన్గా ఉన్నటువంటివి మొత్తం కూడా ఇక్కడే డిజైనింగ్ అనేది అవ్వడం జరుగుతుంది। సో మొదటి స్టెప్ నుంచి నెక్స్ట్ ఎక్కడ ప్రాసెస్ జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాము। సో ఫ్రెండ్స్, ఇక్కడ కంప్లీట్గా మీరు మొదట కంప్యూటర్లో డిజైన్ అయ్యేటటువంటి డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి పేపర్స్ రోల్స్ మీద ఆ డిజైన్ అనేది మొదటగా ఒక లోపల మిషనరీ అనేది ఉంటుంది, ఆ మిషనరీలో ఈ పేపర్ మీద అక్కడ సెలెక్ట్ చేసినటువంటి డిజైన్ చేసినటువంటి డిజైన్స్ మొత్తం కూడా ఈ పేపర్ రోల్లో ప్రింట్ అవ్వడం జరుగుతుంది। ఈ పేపర్ రోల్లో ఏ విధంగా ప్రింట్ అవుతుంది అనేది నేను నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్లో అనేది చూపిస్తాను। సో గైస్, ఆప్నే దేఖా హమారే జో డిజైనర్స్ థే ఉన్హోనే డిజైన్స్ బనాయి థీ ఇస్ తరహ కే సిస్టమ్ మే, సో వో డిజైన్స్ యహాన్ పర్ సిస్టమ్ మే ట్రాన్స్ఫర్ కీ జాతీ హై ఔర్ ఉస్కే బాద్ యహాన్ పర్ దేఖే సారీ వైర్స్ హై ఇస్ తరహ సే పూరీ ఇస్కీ సిస్టమ్ అటాచ్ కీ గయీ హై ఔర్ యహాన్ పర్ చల్ రహీ హై ప్రింటింగ్। జీ హాన్, ఆప్ దేఖ్ రహే హై యాక్చువల్లీ సారీ కీ ప్రింటింగ్ యహాన్ పర్ హో రహీ హై। సో ఫ్రెండ్స్, మనము ఇదివరకే చూసిన రూమ్లో వచ్చేసి కంప్లీట్గా శారీస్ అనేది డిజైన్ చేస్తారు, అక్కడ డిజైన్ చేసిన తర్వాత పేపర్ మీద ప్రింటింగ్ అనేది అవుతుంది। ఒకసారి ఇక్కడ గమనించండి కంప్లీట్గా ఇక్కడ ఉన్నది పేపర్ అన్నమాట, ఈ పేపర్ మీద మొదటగా అక్కడ డిజైన్ చేసినటువంటి డిజైనింగ్ మొత్తం కూడా ఇక్కడ ప్రింటింగ్ అవ్వడం జరుగుతుంది। ఇక్కడ గమనించండి కింద వచ్చేసి హీటింగ్ అనేది జరుగుతుంది, ఒకసారి ఇక్కడ గమనించండి కంప్లీట్గా ఆ పేపర్ రోల్ అనేది డిజైనింగ్తో పాటు ఇక్కడ హీటింగ్ అవుతుంది। ఈ ప్రాసెస్లో మొత్తము రెడ్ కలర్లో ఉండేది మొత్తము హీటింగ్ అనేది జరుగుతూ ఉంది। ఎన్ని మిషనరీస్ అనేది ఉన్నాయి ఇక్కడ మొత్తం కూడా, అక్కడ డిజైన్ అయినటువంటి పేపర్ డిజైనింగ్ మొత్తం కూడా ఈ పేపర్ మీద ఈ మిషన్స్ అన్నీ కూడా ప్రింటింగ్ అనేది చేయడం జరుగుతుంది। ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్, అక్కడ మీరు శారీ ప్రింటింగ్ అనేది చూశారు, ఇక్కడ వచ్చేసి కర్టన్ మీద ప్రింటింగ్ అనేది చేయడం జరుగుతుంది। ఈ డిజైన్ అనేది కర్టన్కి అప్లై చేయడం జరుగుతుంది, ఏదైనా కానీ పేపర్ మీద ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ డిజైన్ అనేది మనకు కావాల్సిన ఐటెం మీద ప్రింటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట। ఇక్కడ డిజైన్ అవుతుండేది మొత్తం కంప్లీట్గా కర్టన్కి సంబంధించినటువంటి డిజైన్ అనమాట। ఇది వచ్చేసి షర్ట్ బిట్స్ మీద డిజైన్ అవ్వడం అనేది జరుగుతుంది, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రింటింగ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా షర్ట్స్కి సంబంధించినటువంటి ప్రింటింగ్ అనేది ప్రాసెస్ జరుగుతుంది। అజ్మీరా ఫ్యాషన్స్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా డిజిటల్ ప్రింటింగ్ అనేది జరుగుతుంది అనమాట, అది శారీస్ మీద కావచ్చు, షర్ట్స్ మీద కావచ్చు, కర్టన్స్ మీద కావచ్చు, లెహెంగా డ్రెస్సెస్ మీద కావచ్చు, అన్నీ కూడా ఎంటీగా ఉన్నటువంటి వైట్ కలర్ మీద కంప్లీట్గా ఇక్కడ ప్రింటింగ్ అనేది జరుగుతుంది అనమాట। ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏం ప్రాసెస్ అవుతుంది అనేది వైష్ణవి మనకి ఇప్పుడు చూపిస్తుంది। జీ హా, తో చలియే మే ఆగే ఆప్కో దిఖాతీ హూ యహాన్ సే హమ్ జాయెంగే అబ్ అబ్ తక్ జో ఆప్నే దేఖా రిక్వెస్ట్ కరుంగి యే దేఖియే యహాన్ పర్ జో ఆప్కో కలర్స్ దిఖ్ రహే హై నా
ये सारे मशीन के कलर्स हैं, सो ऑटो फ्यूजन होते हैं ये सारे कलर्स। ఇవన్నీ కూడా ఆటో ఫ్యూజన్ కలర్స్ అన్నమాట. ఈ కలర్స్ని యూస్ చేసుకునే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేది పేపర్ మీద ప్రింట్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ప్రింట్ లోకి వస్తున్నటువంటి కలర్స్ అన్ని కూడా ఈ పాయి పక్కన ఉన్నటువంటి కలర్స్ అన్ని కూడా ఇక్కడ ప్రాసెస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ప్రింటింగ్ అయినటువంటి ఈ కలర్స్ నుంచి ఇక్కడ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాన్స్ లో ఇక్కడ నుంచి కలర్స్ అనేది ఇక్కడికి రావడం జరుగుతుంది. అక్కడ నుంచి మనకి కంప్లీట్ గా మిషన్ అనేది యూస్ చేసుకొని ఈ వైట్ గా ఉన్నటువంటి పేపర్ ఏదైతే ఉందో ఈ పేపర్ మీద కంప్లీట్ గా డిజైనింగ్ అనేది ప్రింట్ అవుతుంది. అక్కడ హీటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఒకసారి చూడండి, అక్కడ హీట్ అయినటువంటి పేపర్ రోల్ అనేది బయటకి రావడం జరుగుతుంది. దిస్ ఇస్ ప్లెయిన్ పేపర్, హియర్ యు కెన్ సీ this is plain paper and it is going downside, this is the machine and this is going to be the final outcome which is friends ikkada edaithe undo paper roll anedi attach chesaru. ee paper roll anedi attach ayin tarvata ikka nunchi roll avadam jarugutund anamata. ila roll ayin tarvata just outside lo manam ki system ki edaithe attach chesamo design anedi aa design anedi printing ayi ikkada roll avutunnatvanti డిజైన్ కంప్లీట్ అయినటువంటి రోల్ అన్నమాట. ఈ రోల్ ని తీసుకొని వెళ్ళి ఇంకొక మిషన్ కి అటాచ్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్ ఫాలో కండి. నెక్స్ట్ అక్కడ నుంచి ప్రింట్ అయినటువంటి పేపర్ ఏదైతే ఉందో మరొక మిషన్ కి అటాచ్ చేయడం అనేది జరుగుతుంది. అక్కడ ప్రింట్ అయినటువంటి రోల్స్ ఒకసారి చూడండి, ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా ఆ మిషన్ లో ఇప్పుడు చూపించాను కదా, అక్కడ ప్రింట్ అయినటువంటి డిజైన్స్ అన్నమాట. దిస్ వాస్ ద ఫైనల్ అవుట్కమ్ విచ్ వి హావ్ ప్రింటెడ్. దీస్ ఆర్ ఆల్రెడీ ప్రింటెడ్ సారీస్. ఫ్రెండ్స్ ఇక్కడ మిషనరీలో ఏదైతే డిజైన్ అయినాయో అవి మొత్తం కూడా ఇక్కడ స్టోరేజ్ అని చేసి ఉన్నారు. ప్రతి డిజైన్ కూడా ఇక్కడ ఒక ఏ డిజైన్ అనేది అటాచ్ చేసినారు అనేది కంప్లీట్ గా డిస్ప్లేలో చేసినారు. ఇక్కడ వచ్చేసి కంప్లీట్ గా శారీకి సంబంధించినటువంటి డిజైన్ ప్రింట్ అయిందనమాట. ఈ డిజైన్ ని తీసుకొని వెళ్ళి మరొక మిషన్ కి ఇన్స్టాల్ అనేది చేస్తారు. అక్కడ ఎలా ఇన్స్టాల్ చేస్తున్నారు, ఆ మిషన్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా అవుతున్నాయి అనేది మనం కంప్లీట్ గా ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్ అక్కడ ఎంటీ పేపర్ మీద డిజైన్స్ ఏవైతే ప్రింట్ అయినాయో అది నెక్స్ట్ వచ్చేసి వేరే మిషన్లో ఇన్సర్ట్ చేస్తారు. అక్కడికి ఒకసారి వెళ్ళిన తర్వాత మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను. నెక్స్ట్ అనేది ఒకసారి రండి. సో దోస్తో సబ్సే పెహలే ఆప్నే దేఖా కి యహాన్ పర్ యే వైట్ కలర్ కా టాకా జా రహా హై. యాక్చువల్లీ ఇస్కో థాన్ కహతే హై యా టాకా కహతే హై, జో పూరా వైట్ కలర్ కా హోతా హై. మత్లబ్ పూరే 110 మీటర్ కి సాడీ యే జో కపడా హై మషీన్ సే బన్ కే ఆతా హై ప్లెయిన్ వైట్ కలర్ కా. ఫిర్ యే కపడే కో మషీన్ పే డాలా జాతా హై. యే వైట్ పేపర్ జో నీచే ఆప్ దేఖ్ రహే హై, జో పెహలే ఆప్నే దేఖా థా వైట్ పేపర్ और ये नीचे वाइट पेपर रोल देख रहे हैं, ये पेपर रोल और साड़ी प्लेन दोनों को साथ में मशीन में डाला जाता है. नीचे के साइड में पेपर होता है. ఫ్రెండ్స్ ఇక్కడ వైట్ కలర్ లో ఉన్నటువంటి శారీ మొత్తం కంప్లీట్ గా మనకి ఇదివరకు డిజైనింగ్ అయినటువంటి పేపర్ అనేది ఈ మిషన్ కి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఫ్లవర్స్ తో కంప్లీట్ గా ఇక్కడ పేపర్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వైట్ కలర్ శారీ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది అన్నమాట. ఇక్కడ ఈ మిషన్ లో ఒక కెమికల్ ప్రాసెస్ అనేది జరిగిన తర్వాత హీట్ అవుతుంది. అక్కడ హీట్ అయిన తర్వాత పేపర్ మీద డిజైన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా ఈ వైట్ కలర్ శారీ మీద ప్రింటింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ వైట్ కలర్ లో ఉంది, కింద శారీ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా ఈ విధంగా ప్రింట్ అనేది అవ్వడం జరిగింది. ఒకసారి చూడండి ఎంత అట్రాక్షన్ గా శారీ అనేది ప్రింట్ అయిందో. ఇక్కడ వైట్ కలర్ లో ఉంది, ఇక్కడ ప్రింటింగ్ అయిన తర్వాత శారీ మోడల్ అనేది ఏ విధంగా ఒకసారి ఉందో, ఇక్కడ వైట్ కలర్ ఇక్కడ ప్రింటింగ్ అయినటువంటి కంపేర్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ శారీ వైట్ కలర్ లో ఉంది, ఇక్కడ ప్రింట్ అయిన తర్వాత దీనికి డిజైన్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి కంపేర్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ వైట్ కలర్ లో ప్రింట్ అయినటువంటి శారీ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా వైట్ కలర్ నుంచి ఈ విధంగా డిజైనింగ్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ప్రింట్ అయినటువంటి పేపర్ ద్వారా ప్రింట్ అయినటువంటి శారీ కంప్లీట్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అలాగే ఆ పేపర్ అనేది వేస్టేజ్ అయిపోతుంది. ఇలాగ మీరు శారీస్ మీద కావచ్చు, అలాగే బెడ్షీట్ మీద కావచ్చు, డ్రెస్సెస్ మీద కావచ్చు, మీరు కంప్లీట్ గా ప్రింటింగ్ అనేది ఇక్కడ సూరత్ లో జరుగుతుంది అనమాట. అది కూడా కేవలం అజ్మీరా ఫ్యాషన్స్ లో ఫ్యాక్టరీలో మీకు డిజైన్స్ అనేది జరుగుతాయి. మీకు బల్క్ ఆర్డర్ మీద కావాలి అంటే కూడా మీ ఓన్ డిజైన్స్ ని ప్రొవైడ్ చేస్తే మీకు డిజైనింగ్ అనేది కూడా చేసిస్తారు. సో ఈ విధంగా శారీస్ అన్ని కూడా డిజైన్ అవుతాయి. ఇక్కడ ఎటువంటి శారీస్ అనేది డిజైన్ అవుతాయి అనేది నేను మీకు కంప్లీట్ గా ఎన్ని డిజైనింగ్ మోడల్స్ అనేది ఉన్నాయనేది ఒకసారి వైష్ణవి చూపిస్తుంది మనకు. ఒకసారి అక్కడ రూమ్ లోకి వెళ్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఎంటీగా వైట్ కలర్ లో ఉన్నటువంటి శారీ ఏదైతే ఉందో దాని మీద ఈ విధంగా
అక్కడ డిజిటల్ ప్రింటింగ్ అనేది చేయడం జరిగింది. ఇది కూడా చాలా డీసెంట్ డిజైన్ అన్నమాట. ఇది కూడా కంప్లీట్ గా వైట్ కలర్ మీద ప్రింట్ అయినటువంటి సారీ అన్నమాట. ఒకసారి చూడండి. సో ఇక్కడ బ్లౌజ్ డిజైన్ ఏదైతే ఉందో ఇక్కడ గమనించండి, ఈ ప్యాటర్న్ మొత్తం కూడా స్మాల్ సైజులో ఫిషెస్ అనేది ఉన్నది. ఇది బ్లౌజ్ డిజైన్ అన్నమాట. అలాగే శారీ బార్డర్కి వెళ్తే ఇక్కడ కూడా గమనించండి, సేమ్ ఇక్కడ ఫిష్ ఏదైతే ఉందో అదే ఇక్కడ కంప్లీట్గా డిజైనింగ్ అనేది అవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి కుర్తీ మీద ప్రింట్ అయినటువంటి డిజైన్ అన్నమాట. ఒకసారి చూడండి ఎంత అట్రాక్షన్గా న్యాచురల్గా ప్రింటింగ్ అనేది ఉందో. చాలా చాలా అట్రాక్షన్గా ఇక్కడ డిజిటల్ ప్రింటింగ్ అనేది జరుగుతుంది. అంటే కుర్తీస్కి సంబంధించినటువంటి డిజైన్స్ అన్నీ కూడా ఇక్కడే ప్రింటింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇది కూడా డిజిటల్ ప్రింటింగ్ అన్నమాట. ఒకసారి చూడండి ఎంత అట్రాక్షన్గా ఉన్నాయో. చాలా చాలా డీసెంట్ కలర్స్ అలాగే లేటెస్ట్ మోడల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా డ్రెస్సెస్ మీద ప్రింట్ అయి ఉన్నాయి. మనం స్టార్టింగ్లో వైట్ కలర్ డ్రెస్సెస్ మీద ఏ విధంగా ప్రింట్ అవుతాయి అనేది జస్ట్ మీకు వీడియో చూపించడం జరిగింది. ఇక్కడ ప్రింట్ అయినటువంటి మోడలే అన్నమాట. ఇది జస్ట్ బిఫోర్ అక్కడ వీడియోలో మీకు చూపించిన విధంగా ప్రింటింగ్ అనేది జరిగిందనమాట. లాస్ట్లో కూడా మీకు ఇదే డిజైన్ అనేది ప్రింట్ అవుతూ ఉండింది. ఒకసారి చూడండి ఎంత అట్రాక్షన్గా ఈ ప్రింటింగ్ అనేది ఉందో. సో ఫ్రెండ్స్ చాలా ఫేమస్ అన్నమాట. ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి లెహంగా పైన డిజిటల్ ప్రింటింగ్ మోడల్స్ అన్నమాట. ఇది చూడండి చాలా మూవబుల్ ప్రోడక్ట్ అన్నమాట. ఇది ఎంత అట్రాక్షన్గా లెహంగా మీద సేమ్ మీకు ఇందాక చూపించిన విధంగానే డిజిటల్ ప్రింటింగ్ అనేది జరిగిందనమాట. కూడా లెహంగా మీద ప్రింట్ అయిందనమాట. ఇది కూడా డిజిటల్ ప్రింటింగే. ఒకసారి చూడండి ఈ రెండు లెహంగాలు కూడా ఆల్మోస్ట్ ఆల్ లేటెస్ట్ మోడల్సే అనమాట. ఇక్కడ ప్రింట్ అయినటువంటివే మెన్స్కి సంబంధించినటువంటి షర్ట్స్ అనమాట. సో వీటిల మీద కూడా ప్రింటింగ్ అనేది ఎంత అట్రాక్షన్గా ఉందో చూడండి. ఇది మెన్స్కి సంబంధించినటువంటి షర్ట్స్ పైన ప్రింటింగ్ అనమాట. ఇది వచ్చేసి కాటన్ మీద ప్రింట్ అయినటువంటి డిజైన్ అనమాట. ఇక్కడ మొత్తం కూడా డిజైన్స్ అనేది ఎలా ఉంటాయి, అవైలబిలిటీలో ఉన్నాయి అనేది ఒకసారి క్యాటలాగ్ అనేది చూడండి. ఇవన్నీ కూడా డిజైన్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ ప్రింట్ అయినటువంటి డ్రెస్సెసే అనమాట. ఇది కూడా మరొక క్యాటలాగ్. దీంట్లో కూడా కంప్లీట్గా డిజైన్స్ అనేది ఒకసారి చూడండి. ఇవన్నీ వచ్చేసి కర్టన్స్కి సంబంధించినటువంటి డిజైన్స్ మొత్తం కూడా ఇక్కడ డిజిటల్ ప్రింటింగ్ అనేది అవుతాయి. ఒకసారి చూడండి ఇవి కర్టన్కి సంబంధించినటువంటి డిజైన్స్ అనేది ఎన్ని మోడల్స్ అనేది ఉన్నాయో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇవి రీసెంట్గా లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి డిజైన్స్ అనమాట. ఇవి మొత్తం కేవలం మీకు అజ్మీరా ఫ్యాషన్స్లో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. ఈ డిజైన్స్ అన్నీ కూడా మీకు ఇదివరకే స్టార్టింగ్లో చూపించిన విధంగా డిజైనర్స్ అనేది లేటెస్ట్గా డిజైన్ అనేది చేస్తూ ఉంటారు. ఈ డిజైన్స్నే మీకు పేపర్ మీద ప్రింట్ చేసి తర్వాత మీకు వైట్ కలర్ క్లాత్స్ మీద ఈ విధంగా ప్రింటింగ్ అనేది అవుతాయన్నమాట. ఒక డిజైన్కి మరొక డిజైన్కి అసలు సంబంధమే లేదు. ఒక డిజైన్కి మరొక డిజైన్కి కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా న్యాచురల్గా హై క్వాలిటీతో డిజైన్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవన్నీ కూడా కర్టన్కి సంబంధించినటువంటి డిజైన్సే అనమాట. మీకు ఇప్పుడు చూపిస్తున్నది జస్ట్ శాంపుల్స్ మాత్రమే. ఇట్లాంటివి కొన్ని వేల రకాలైనటువంటి డిజైన్స్ అనేది కంపెనీలో అవైలబిలిటీలో ఉన్నాయి. ఒకసారి డిజైన్స్ అన్నీ చూడండి. మొత్తం కూడా ఇది అజ్మీరా ఫ్యాషన్స్కి సంబంధించినటువంటి కర్టన్ డిజైన్స్ అనమాట. ఒకసారి బాగా గమనించండి, దీంట్లో గోల్డ్ కలర్లో షైనింగ్ అనేది కూడా రావడం జరుగుతుంది. మిక్స్డ్ ఫ్లవర్స్ కలర్సే కాకుండా కంప్లీట్గా ఒక గోల్డ్ షేడింగ్ అనేది మనం బాగా గమనిస్తే తప్ప కనపడదు అనమాట. సో ఈ విధంగా డిజైన్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ జస్ట్ మీకు ఇప్పుడు చూపించింది శాంపుల్స్ మాత్రమే. శారీస్ కానివ్వండి, అలాగే డ్రెస్ మోడల్స్ కానివ్వండి, కర్టన్స్కి సంబంధించినటువంటివి కొన్ని మోడల్స్ మాత్రమే చూపించడం జరిగింది. ఇక్కడ ఇంకా కొన్ని శాంపుల్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూడండి. ఇవన్నీ కూడా డిజైనింగ్ అయినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్కి సంబంధించినటువంటి శారీస్ ఇవన్నీ కూడా. సో ఇవి కేవలం సూరత్లో ఉన్నటువంటి అజ్మీరా ఫ్యాషన్స్లో మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతాయి. అలాగే సూరత్లో మ్యానుఫ్యాక్చరర్స్లో నెంబర్ వన్ కంపెనీ మీకు అజ్మీరా ఫ్యాషన్స్ అన్నమాట. ఏమన్నా కానీ మీకు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకొని మీరు ఇంటి దగ్గర నుంచి అయినా కావచ్చు, అలాగే ఏదైనా ఆల్రెడీ షాప్ ఉంటే అక్కడి నుంచి అయినా కానీ మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. చాలా తక్కువ పెట్టుబడి, కేవలం ఒక 15,000 రూపీస్ నుంచే మీరు ఇనిషియల్గా బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి, అలాగే వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఖచ్చితంగా
షేర్ అనేది చేయండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు పండగ సీజన్ అంటే ఫెస్టివల్ సీజన్స్ అనేది రావడం జరిగింది. శారీస్కి కానివ్వండి, డ్రెస్సెస్కి కానీ చాలా హై డిమాండ్ అనేది ఉంటుంది. కరోనా తర్వాత మనకి బిజినెస్ అనేది ఎక్కువగా మూమెంట్ అనేది ఇప్పుడు జరుగుతుంది, ఎందుకంటే వరుసగా ఫెస్టివల్స్ అనేది వస్తూ ఉన్నాయి కాబట్టి. మీరు ఈ మూమెంట్లో శారీస్ని కానివ్వండి, డ్రెస్సెస్ని కానీ పర్చేస్ చేస్తే మంచి సక్సెస్ అనేది అవుతారు. సో డిస్క్రిప్షన్లో మీకు కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, అలాగే స్క్రీన్ మీద మీకు నెంబర్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో మీరు అజ్మీరా ఫ్యాషన్కి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు బల్క్ ఆర్డర్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సన్నింగ్ ఆఫ్ టుడే.